ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్. సో రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మార్కెట్లో కన్స్యూమర్ లోన్ బబుల్ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవుతోంది అని మనం దాదాపుగా 3-4 మంత్స్ బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. సో బేసిక్గా రీసెంట్గా వచ్చిన డేటా ఏం చెప్తుంది అని అంటే గోల్డ్ లోన్ డిఫాల్టర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. సో 2020తో కంపేర్ చేస్తే, అంటే కోవిడ్ పీరియడ్తో కంపేర్ చేస్తే, మనకి గోయింగ్ ఫర్దర్ గోల్డ్ లోన్ డిఫాల్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో ఈ ప్రాపర్గా ఈ లోన్ మేనేజ్మెంట్ అనేది కూడా ఎవరు సరిగ్గా చేయట్లేదు. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎంతకు వస్తున్నాయి ఏంటి అనేది కూడా చూడకుండా ఆ టైంకి అర్జెంటుగా డబ్బులు కావాలి అన్న ఒక్క దాంతో మాత్రమే గోల్డ్ లోన్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ అప్పులు తీర్చలేక గోల్డ్ లోన్ డిఫాల్ట్స్కి వెళ్ళిపోయి ఆక్షన్కి వెళ్ళిపోతున్నాయి అనే డేటా ఎక్కువగా వస్తుంది. అండ్ సర్ప్రైజింగ్ డేటా ఏంటి అని అంటే ఎక్కువ గోల్డ్ లోన్స్ని హోల్డ్ చేస్తుంది ఎన్బిఎఫ్సిస్. సో మనకి బ్యాంక్స్లో ఆ గోల్డ్ లోన్స్ వస్తున్నప్పటికీ ఎన్బిఎఫ్సి ఆప్షన్స్ని మాత్రం చాలామంది తీసుకుంటున్నారు. సో రీసెంట్గా నేను చాలామందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు గోల్డ్ లోన్స్ ఎక్కడ పెడుతున్నారు అని అంటే నాకు చెప్పిన వాళ్ళలో మ్యాక్సిమం ఎన్బిఎఫ్సిస్ని మెన్షన్ చేస్తున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఎన్బిఎఫ్సి దగ్గర గోల్డ్ లోన్ తీసుకోకూడదు అని అంటే డెఫినెట్గా ఎక్కడైనా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే ఎన్బిఎఫ్సిలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హై ఉంటాయి. సో స్టార్టింగ్ పీరియడ్లో ఒక 6 మంత్స్ వరకు మేబీ వాళ్ళు ఏమన్నా ఒక 8%, 9% లేదా 10% ఛార్జ్ చేస్తారేమో, కానీ మనకి ఒక టైం ఫ్రేమ్ దాటిన తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ రీసెంట్గా నేను కలిసిన ఒక మిత్రుడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు పే చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ సుమారుగా 18%, ఇంకొకళ్ళైతే దాదాపుగా 20% పే చేస్తున్నారు. అంటే ఒక సెక్యూర్డ్ లోన్ మన బంగారం తీసుకెళ్ళి పెట్టిన తర్వాత కూడా, అదొక సెక్యూర్డ్ లోన్ అయిన తర్వాత కూడా అంత ఇంట్రెస్ట్ రేట్స్ని పే చేయాలి అని అంటే అది చాలా పెద్ద బర్డెన్గా మారుతుంది. సో బేసిక్గా గోల్డ్ అనేది మనం యూస్ చేస్తుంది లోన్గా తీసుకోవడం కోసం అని అంటేనే తక్కువ వడ్డీకి తెచ్చుకోవాలి అని. సో దాన్ని కూడా తీసుకెళ్ళి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక తీసుకొని వస్తే ఆ ఇంట్రెస్ట్ క్లియర్ చేయటం, ప్రిన్సిపల్ని క్లియర్ చేయటం అనేది చాలా టఫ్ ఛాలెంజ్గా మారడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెండు, ఈ గోల్డ్ లోన్స్ పే చేసే విషయంలో కూడా మేబీ ఎన్బిఎఫ్సికి సంబంధించి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చేమో, కానీ రెగ్యులర్గా ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ అట్లీస్ట్ దాన్ని రెన్యువల్ చేసినా కానీ గోల్డ్ ఆక్షన్కి వెళ్లకుండా ఉంటుంది. అదే కొంతవరకు గవర్నమెంట్ బ్యాంక్స్ లాంటి వాళ్ళు అయితే కనుక మీకు ఒకేసారి ఇయర్లీ వన్స్ ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తారు. సో ఇయర్లీ వన్స్ ఒకేసారి మీరు ఇంట్రెస్ట్ రేట్ని పే చేసి తర్వాత ఒకేసారి మీరు దాన్ని రెన్యువల్ అనేది చేసేసుకోవచ్చు. రెన్యువల్ చేయాలి అంటే మనం వెళ్ళి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మన బ్యాంక్లో ఒక సంతకం పెట్టినా కానీ గోల్డ్ అనేది రెన్యువల్కి వెళ్ళిపోతుంది. సో రెన్యువల్తో పోయేదాన్ని ఆక్షన్ దాకా తీసుకువెళ్ళటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్గా వస్తున్న డేటాని గమనిస్తూ ఉంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పే చేయని సిచ్యువేషన్లో కన్స్యూమర్ బిహేవియర్స్ చేంజ్ అవుతున్నాయా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ అవటం వల్ల ప్రాబ్లం అవుతుందా, లేకపోతే రెన్యువల్ అని ఒక ఆప్షన్ డబ్బులు పే చేయకుండా కూడా, అంటే ఇంట్రెస్ట్ కేవలం ఇంట్రెస్ట్ పే చేసి కూడా రెన్యువల్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ తెలియక ఆప్షన్స్లోకి వెళ్తున్నాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి సంబంధించి ఎవరు క్లియర్గా ఏమి చెప్పలేకపోతున్నారు. సో బేసిక్గా గోల్డ్ లోన్ అనేది ఒకళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే సాధ్యమైనంత వరకు బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి, కుదిరితే గవర్నమెంట్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. 9-10% ఇంట్రెస్ట్ రేట్లోనే మనకు అవకాశం దొరుకుతుంది. సో గోల్డ్ లోన్ దాకా వెళ్ళారు అంటేనే మీకు వేరే ఏ ఇతరతర లోన్ ఆపర్చునిటీస్ లేవు అనే. సో గోల్డ్ లోన్ దాకా వెళ్ళారు అంటే మీ సిబిల్ స్కోర్ బాగోలేదు అనే చాలా వరకు కన్సిడర్ చేసుకోవాలి. సో మీరు అగైన్ అసలు ఆల్రెడీ మీ సిబిల్ స్కోర్ బాగాలేదంటేనే మీరు ఫైనాన్షియల్ క్రంచ్లో ఉన్నారని డైరెక్ట్గా చెప్తోంది. అగైన్ మీరు ఎక్కువ వడ్డీ కోసం ఒక సెక్యూర్డ్ లోనే కదా, సో బ్యాంక్ వెళ్ళినా సెక్యూర్డ్ లోన్ ఎవరైనా ఇచ్చేస్తారు గోల్డ్ తీసుకొని, దానికోసం సపరేట్గా మీ సిబిల్స్ చెక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో దానికోసం ఎన్బిఎఫ్సిని ఆఫ్ చేసి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది, వాళ్ళ ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా మీకు లోన్ని ప్రాసెస్ చేస్తారు. ఎస్, కన్వీనియన్స్ అనేది అన్ని చోట్ల అవసరమే, నేను కాదనట్లేదు, కానీ ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం కోసం మీరు కన్వీనియన్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ ఇంట్రెస్ట్ రేట్ పే చేయలేక గోల్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. అండ్ రెండో అంశం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ కన్స్యూమర్ బిహేవియర్ అనేది డే బై డే ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సో బేసిక్గా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ వర్సెస్ పెరుగుతున్న ఇన్కమ్ అనేది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ తీసుకున్న గోల్డ్ లోన్స్ని కూడా వాళ్ళకి పే చేయలేకపోవడానికి సిచ్యువేషన్స్ కూడా ఒక కారణం ఇది. సో రీసెంట్గా మనం చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంది. అండ్ దాంతోపాటుగా మనకేం పెరగాల్సిన సాలరీస్లో మాత్రం హైక్ అనేది అబ్నార్మల్గా ఎక్కడా కనిపించట్లేదు. సో బేసిక్గా మార్కెట్లో ఒక టైట్ సిచ్యువేషన్, అంటే ఎకనామిక్గా ఒక టైట్ సిచ్యువేషన్ ఏర్పడుతోంది, ఎకనామిక్ టైటనింగ్ జరుగుతోంది. సో ఎకనామిక్ టైటనింగ్ జరుగుతున్న టైంలో అగ్రెసివ్గా కనుక లోన్లు ఇంకా తీసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏదైతే మన ఈ గోల్డ్ లోన్ డిఫాల్టర్
డేటాను చూస్తున్నాము, ఆ డేటా ఇంకెక్కువగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ టైంలో సాధ్యమైనంత వరకు నిజంగా ఎకనామిక్స్ మీద కొంతవరకు అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఎకనామిక్ టైటన్ టైంలో డబ్బుల్ని సేవ్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎకనామీ ఫ్రీగా ఉన్న టైంలోనే అవసరమైతే లోన్స్ తీసుకొని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. పర్టికులర్గా ఈ పర్టికులర్ మూమెంట్లో అన్నెసరీ లోన్స్ని అవాయిడ్ చేస్తేనే మనకు కొంతవరకు సేఫ్గా ఉంటుంది. సో బెటర్ అవాయిడ్ గోల్డ్ లోన్స్ ఆర్ ఎనీ పర్సనల్ లోన్స్ ఫర్ నౌ అంటిల్ అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ద డేటా ఈస్ షోయింగ్ దట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రీపే దర్ గోల్డ్ లోన్స్ ఆర్ ద గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్. దీనివల్ల ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి అని ప్రతి ఒక్కటి మనమే ఎక్స్పీరియన్స్ అయి నేర్చుకోవాలనే ప్రయత్నం చేయకండి. మనం కొంతవరకు డేటాస్ని కూడా చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మనం సెక్యూర్డ్గా ఉంటాం. మార్కెట్ ఎకానమీ చాలా టైట్గా నడుస్తుంది, దాన్ని రెస్పెక్ట్ చేసినట్లయితే మనం కూడా ఈ డిఫాల్టర్స్ లిస్ట్లో చేరకుండా ఉంటాం. సో డెఫినెట్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీని ఇంపాక్ట్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, బట్ మీరు డైరెక్ట్గా మార్కెట్లో ఒక టైంకి ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేబీ విత్ ఇన్ 6 మంత్స్ టు 1 ఇయర్లోనే మనకి ఈ మార్కెట్ టైటనింగ్ సిచ్యువేషన్ అనేది అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. సో బేసిక్గా ఈ ఎకానమీ టైటనింగ్ టైంలో మాత్రం లోన్స్ని మాత్రం దయచేసి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి.